బ్రో హాయ్. హాయ్ బ్రో. హాయ్. బిగ్ బాస్ 8 సీజన్ సంబంధించి చిన్న అట్లా గ్లిమ్సెస్ లా వదిలేరు, 18 సీజన్ సంబంధించి. సో ఎలా అనిపిస్తుంది ఈ సార్ 8 సీజన్? నిజంగా చాలా ఉరుతులుగించింది అన్న. నిజంగా ఈసారి బిగ్ బాస్ ప్రోమో అంటే సహజంగా ఎట్లా ఎప్పుడో అర్జెంటులో ఉంటుంది, సరే వర్టికల్గా వేసారు, చాలా బాగనిపించింది. రెండు కళ్ళు లాగా 8 అనేది. సో నిజంగా నాకు బాగా అనిపించిన విషయం అంటే హోస్ట్ ఎవరు అంటే బాలయ్య బాబు అన్న పేరు వింటున్నాను నేను. నిజంగా బాలయ్య ఉంటే కొద్దిగా బాగుంటుంది బాయ్. నిజంగా ఆ నాగార్జున చేశాడు, ఇప్పటివరకు చాలా టైం చేశాడు, ఓకే. కానీ బాలయ్య వస్తే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే లైక్ అవతల కంటెస్ట్ ఉన్నాం అనుకున్నా ప్రతి సాటర్డే సండే హోస్ట్ వస్తాడు. కానీ బాలయ్య వచ్చే మాత్రం 100% లోపలో కంటెస్ట్ అనే కోపం వస్తే కొట్టొస్తారు అనమాట. అట్లా అంటారు బాలయ్య అవుతుంది, సెంటర్ అయినా స్టేట్ అయినా వినోద శ్రీయ జనం నాస్తాడు అట్లా అంటుంటారు. సో బాలయ్య ఉంటే హోస్ట్గా చాలా బాగుంటాయి. లైక్ రాణ దగ్గుపాటు కూడా మనకు ఫుటేజ్ వైరల్ అవుతుంది. నిజంగా 100% నాగార్జున గారు ప్లేస్ ఎవరు చేశారంటే 100%. సో అది రాణ దగ్గుపాటు ముందు ఇంకోటి ఏంటంటే మన బాలయ్యకు ఎక్కువ ఛాన్స్ ఉంది. సో మెగాస్టార్ వేసిన కూడా బాగుంటుంది. సో చూద్దాం, నేనైతే హోస్ట్ కోసం ఈగల్ వెయిట్ చేస్తున్నాను ఏం జరుగుతుందో. కానీ ఈసారి మాత్రం కండక్షన్ మాత్రం చాలా మంచి వాళ్ళు వస్తే బాగుంటుంది ఫీలింగ్ కలిగింది. లాస్ట్ టైం చాలా మందికి వచ్చాము వాళ్ళు ఏదో అన్ని రైతు బిడ్డ నాని చెప్పారు వచ్చారు 30 లక్షలు తీసి. కానీ ఈసారి మాత్రం మంచి వ్యక్తులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. లైక్ పేర్లు వింటున్నాం, లైక్ ఏంటంటే అమృత ప్రాణి వస్తుంది, లైక్ బర్రెలేక వస్తుంది, కుమార్ అంటే వస్తుంది, లైక్ మన ఎవరు రితు వర్మ వస్తుంది, బిగ్ బా మన జబర్దస్త్ నుంచి మన భాస్కర్ వస్తుంది, బుల్లెట్ భాస్కర్ వస్తున్నాయని. సో ఈసారి ఎవరు వచ్చినా కానీ కామన్ మ్యాన్ తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నిజంగా కామన్ మ్యాన్స్ రావడం వల్ల చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో లాస్ట్ నేను అవునన్నా కానీ బిగ్ బాస్కు ఉన్నంత బజ్ దేని కూడా అన్న. సో ఒక సినిమా కన్నా కూడా స్టార్ మాకున్న బజ్ వేరే ఉంటుంది. లైక్ ఆడియన్స్ వస్తుంది, మన ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ వస్తారు, లైక్ యూత్ ఎక్కువ వస్తారు. సో ఇక ఇది బాగా ఎక్కువ కనెక్ట్ అవుతుంది కాబట్టి బిగ్ బాస్ అనేది చాలా మంచి రేటింగ్తో మూవ్ అవుతుంది. సో మీరు చూడండి, ఫస్ట్ బిగ్ బాస్ ఏంటో చాలా పెద్ద హిట్ అయిందన్న. తర్వాత నాని వచ్చిన తర్వాత కొద్ది అట్టిట్ అయినప్పుడు కూడా తర్వాత నాగార్జున మేనేజ్ చేస్తాడు. ఈసారి మాత్రం బాలయ్యబాబు కానీ రాణ దగ్గపట్టి మాత్రం వస్తే మాత్రం వేరేలో ఉంటుందని అనుకుంటున్నాను. కొంతమంది కంటెస్టెంట్లు లాస్ట్ టైం వచ్చినట్టు మన పల్లవి ప్రశాంత్ ఎగ్జాంపుల్ తీసుకుని రైతు బిడ్డ అని చెప్పేసి వచ్చి టైటిల్ కొట్టాడుగా. సో అలాగే కామన్ మ్యాన్ ఎవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? 100% కుమార్ అంటే వస్తే బాగుంటుంది మనస్ఫూర్తి ఊరుకోండి. నిజంగా తను ఈ రోజు మీరు చూడండి మొన్న సోని సూద్ వచ్చాడు కుమార్ ఆంటీ కోసం, చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు వచ్చారు. సో కుమార్ ఆంటీ కానీ లైక్ మన సెన్సెస్ స్టార్ మన బర్రెలకు వచ్చినా కూడా బాగుంటుంది చూడడానికి. బర్రెలకు వస్తే కొద్దిగా ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతుంది. కుమార్ ఆంటీ అంటే కిచెన్కి పరిమితం అయితే కొద్దిగా ఆ రకంగా ఫన్ జనరేట్ అవుతుంది. లాస్ట్ మనం చూసినాం, లాస్ట్ గంగా వచ్చినప్పుడు కూడా అట్లా కొద్దిగా ఫన్ జనరేట్ అయింది. సో ఈసారి కూడా బాగా జనరేట్ ఇస్తారు. ఒక జబర్దస్త్ నుంచి బుల్లెట్ బాస్కి వచ్చినా బాగుంటుంది. లైక్ హైపర్ అది రాకపోయినా కూడా లైక్ మన సద్దాం హుస్సేన్ వాళ్ళు వచ్చిన కూడా బాగుంటుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఒకవేళ వంటలకు అన్న ఏంటి మన కుమారి అంటే వస్తే ఎన్ని డేస్ ఉండొచ్చు హౌస్లో? 100% ఉంటుంది అన్న, మాక్సిమం ఒక 5 వీక్స్ వరకు పక్క ఉంటుంది. ఎందుకంటే తనకున్న ఫాలోయింగ్ మామూలు కాదు. 100% తను చూడన్న, బిగ్ బాస్ అనేది ఒక 1 డే చాలన్న. 1 డేలో బిగ్ బాస్ మొత్తం మారిపోతుంది, లైక్ అంటే విన్నర్ డిసైడ్ అయిపోతుంది. సో వారు ఎంత పెద్ద తోపు అయినప్పుడు లోపల పోయిన తర్వాత 1 డే చేంజ్ అవుతుంది కాబట్టి. సో మంచి గేమ్ ఆడితే వాళ్ళకి మంచి ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను అనుకుంటున్నాను. రాజ్ తరుణ్ గారు కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియా వైరల్ అవుతుంది. సో ఎలా చూడొచ్చు ఒకవేళ వస్తే మా టీవీ యాజమానికి ఏమైనా ప్లస్ ఉందా మైనస్ ఉందా? రీసెంట్గా అని కొంచెం గొడవలు ఉన్నారుగా. సో ఎలా ఉండొచ్చు? రాజ్ తరుణ్ వస్తాడు అన్నాను, నాకు అర్థం కాదు. 100% రాజ్ తరుణ్ రాడు, బాండ్ పేపర్ మీద రాసేసి 100% అంత రాడు. ఒక రాజన్ వస్తే మాత్రం నిజంగా స్టార్ మనం చాలా అదృష్టం చేసుకోవాలని చెప్పొచ్చు. నిజంగా అంత పెద్ద స్టార్ అవడం అనేది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. నిజంగా అయితే నిజంగా చెప్తున్నా, లైక్ మన కొడంగల్ శేఖర్ కానీ ఉప్పల్ బాల్ కానీ ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటాం అంటారు. సో ఇట్లాంటి వాళ్ళు వస్తే దాన్ని బిగ్ బాస్ అన్నారు బుక్కల బాస్ అవుతుంది. దయచేసి ఈ జూటూబ్ ఆన్ చేసి మొత్తం వాళ్ళకి అనిపిస్తారు. ఇప్పుడైనా మంచి లైక్ కుమార్ ఆంటీ కానీ చాలా మంచి మంచి వ్యక్తులు దయచేసి అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సి మనస్ఫూర్తి కోరుకుంటాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ.